నమస్తే, నేను లక్ష్మీ దుర్గ. వార్తల్లోకి వెళ్ళే ముందు ముందుగా హెడ్లైన్స్. అకాల వర్షాల వల్ల నష్టం వాటిల్లిన రైతాంగానికి అండగా ఉంటాం, రైతులకు భరోసా కల్పిస్తామన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రూరల్ నియోజకవర్గంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి పర్యటన, అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యం వరి పంటల పరిశీలన. మోటార్ మండలం దొన్కల్ గ్రామంలో కంటి వెలుగును ప్రారంభించిన అధికారులు ప్రజాప్రతినిధులు. నందిపేటలో కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించి ఉపాధి హామీ పనులను పరిశీలించి డబ్బుల వివరాలు అడిగి తెలుసుకున్న జెడ్పీ చైర్మన్ విఠలరావు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వడగళ్ల వాన అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నష్టపోవడం ఎంతో బాధాకరం, దురదృష్టకరమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతన్నల్లారా, దిగులు చెందకండి. వెంటనే నష్టపోయిన పంటల వివరాలు సేకరించామని నిజామాబాద్ కామారెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని, ఇప్పటికే వ్యవసాయ రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వివరాలు సేకరిస్తున్నారని మంత్రి రైతులకు భరోసా కల్పించారు. రేపటి వరకు పూర్తి వివరాలు తెప్పించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నష్టపోయిన రైతులకు తగిన సహాయం అందే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన రైతు కాబట్టి ఇటువంటి సందర్భంలో రైతుల మనోవేదనను ఆయన అర్థం చేసుకుంటారు అనే పూర్తి నమ్మకం తనకు ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని 19వ వార్డు జర్నలిస్ట్ కాలనీలో కంటి వెలుగు శిబిరాన్ని ఆరోగ్య శాఖ అధికారులు కొనసాగిస్తున్నారు. రేపటితో ఆర్మూర్ పట్టణంలో కంటి వెలుగు కార్యక్రమం పూర్తవుతుందని, రేపు మహాలక్ష్మి కాలనీలో గల కమ్యూనిటీ హాల్లో కంటి వెలుగు కేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుందని, పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హెల్త్ సూపర్వైజర్ చంద్రశేఖర్ తెలిపారు. ఆలూరు మండల కేంద్రంలో దేగాం గ్రామంలో అకాల వర్షాలకు తడిసిన పంటలను మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ తహసీల్దార్ దత్తాత్రితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి వరి ధాన్యాన్ని తాడిపత్రిలతో కప్పుకోవాలని సూచించారు. పలు చోట్ల నువ్వు పంట నేలరాలిందని పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని పేర్కొన్నారు. రానున్న 3 రోజులు వర్షాలు ఉన్నందున రైతులు వరి ధాన్యాన్ని కప్పి ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేగాం ఉప సర్పంచ్ గంగారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ రాజేశ్వర్, డైరెక్టర్లు, రైతులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో చక్రాన్పల్లి, డిచ్పల్లి, ధర్పల్లి మండలాల్లో నిన్న కురిసిన వడగళ్ల వానకు వరి పంట పూర్తిగా నష్టపోయింది. సుద్దులం, కోరట్పల్లి, మైలారం, డిబి తండా, దుబ్బాక, రేకులపల్లి గ్రామాలలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ వరి నష్ట అంచనాన్ని అధికారులచే చేయించి ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని, మన కేసీఆర్ రైతు పక్షపాతి కాబట్టి రైతులందరూ అధైర్యపడకుండా ఉండాలని, నష్టపోయిన ప్రతి రైతుకు ఒక్కో ఎకరానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. కానీ ఇక్కడ వరి పంట పొలాల్లోకి వస్తుంటే ఒక్క గింజ కూడా లేకుండా పూర్తిగా పంట నష్టపోయింది కాబట్టి వాటి వివరాలు పూర్తిగా కేసీఆర్కి పంపించి వివరాలు రైతులను తగు విధంగా ఆదుకుంటామని ఆయన రైతులకు మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి జెడ్పీటీసీ ఒలింపిక్ సంఘ ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్, దర్పల్లి ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, ఆర్డీఓ రవి, ఎంఆర్ఓ గంగప్రసాద్, ఏవో ప్రవీణ్ కుమార్, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు నల్లా హనుమంత్ రెడ్డి, సర్పంచ్ రమేష్, కొండశేఖర్, పుప్పాల సుభాష్, దర్పల్లి వీడీసీ చైర్మన్ రంజిత్, రాజ్పాల్, మనోహర్ రెడ్డి, కిషోర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇంకా మన దర్పల్లి మండలం మండలంలో మైలారం, తల్లగరిగే, దుబ్బాక్, దనమండ తాండ ఈ ప్రాంతంలో జరిగింది. మరి అదే శ్రీకాకుళం మండలం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు ఈ మొత్తం 3 మండలాలు తిరిగి నేను అధికారులతో పాటు మా ఆర్డీఓ వారిలో ఆర్డీఓ వారు, ఎంఆర్ఓస్, ఏఓలు కలిపి మరి తిరుగుతున్నాను. మేము తప్పకుండా రైతాంగం అయితే బాగా ఇబ్బందిలో ఉన్నారు. పంట నోటికొచ్చిన పంట నష్టపోయిందని బాధతో ఉంది. కాబట్టి దయచేసి మనం చేస్తున్న రైతాంగానికి బాధపడాల్సిన అవసరం లేదు. ప్రకృతి వైపరీత్యం మానవ తప్పుదం కాదు. కాబట్టి దయచేసి మరి అనవసరంగా మీరు నందిపేట మండలం తల్వేద గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని పేద ప్రజల సౌకర్యార్థం కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని గ్రామాల్లో ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కంటి చూపు సమస్య ఉన్న అందరూ పరీక్షలు చేయించుకోవాలని అవసరమైన వారికి కంటి అద్దాలు అందివ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగవర్ధన్ డాక్టర్ అరుణ డాక్టర్ ప్రవీణ్ ఎంపీఓ కిరణ్ గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం లక్కంపల్లి మరియు నందిపేట్ మార్గంలో నిజాం సాగర్ కెనాల్ వెంబడి జరిగే ఉపాధి హామీ పనులను జడ్పీ చైర్మన్ పరిశీలించారు. ప్రభుత్వము ఎక్కడనూ లేదు, ప్రజల వద్దనే ప్రభుత్వం, మీ దగ్గరకే ప్రభుత్వం వస్తుంది. మీరు ఈ టెస్ట్లకు ఎక్కడో నిజామాబాద్ హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు. మన ఊర్లకు మన దగ్గరికి మన విధికి వచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది సద్వినియోగం చేసుకోండి. మీరు అందరు టెస్ట్ చేయించుకోండి. గతంలో పరీక్షలు చేయించుకున్న వాళ్ళు కూడా మళ్ళీ చేయించుకోవాలి. ఎందుకంటే నేను ఇంత ముందే చేయించుకున్నా వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాలలో నిన్న కురిసిన భారీ వర్షానికి దెబ్బతిన్న వరి పంట, నువ్వుల పంట, దెబ్బతిన్న వరి ధాన్యాన్ని మండల వ్యవసాయ అధికారి నర్సయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఏఓ నర్సయ్య మాట్లాడుతూ నిన్న కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వరి నువ్వు పంటలను పరిశీలించడం జరిగిందని, అదేవిధంగా ఆరబోసిన వరి ధాన్యాన్ని కూడా పర్యవేక్షించడం జరిగిందని తెలిపారు. నష్టపోయిన పంట వివరాలను పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి నర్సయ్య, క్లస్టర్ ఏఈఓలు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని, ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని సిపిఎంఎల్ ప్రజాపంత్ ఆర్మ్ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వెల్పూర్ మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ప్రజాపంత్ ఆర్మ డివిజన్ కార్యదర్శి దేవరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్లు బతకడం కష్టంగా ఉంది, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఇలాంటి కనీస సౌకర్యాల కోసం కటకటలాడాల్సిన వస్తుందని, పొద్దుస్తుమానం రెక్కలు ముక్కలు చేసుకుని 4 రాళ్లు సంపాదించుకొని కాలో గంజో తాగి పొట్ట పోసుకొని బడుగు జీవులకు నిల్వ నీడలేని పరిస్థితి ఉందని, పేదవాళ్లు అంటేనే ప్రభుత్వానికి పట్టకుండా ఉందని, ఒకవైపు రోజుకు నిత్యావసర ధరలు పెరుగుతూ ఉంటే పేదవాడి బతుకు కష్టంగా మారుతుందని అన్నారు. తాము ఎన్నికల హామీలు నిరుపేదలకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని కేసీఆర్ ఇప్పుడు మాట మార్చి పేదల ఊసు ఎత్తడం లేకుండా పోయిందని, ఒకవేళ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యేలు అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన పేదవాళ్లందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని, స్థలం ఉండి ఇల్లు కట్టుకునే స్తోమత లేని వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, నూతన రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వారందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 450 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ను ఇవాళ 1250 రూపాయల నుంచి ఇవాళ 1280 రూపాయల వరకు ఇవాళ సిలిండర్ ని ఇస్తా ఉంది, అది తగ్గించి 450 రూపాయల కాడికే ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి, పేదలను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇండ్లు నిర్మాణం చేసుకోవడానికి స్థలం ఉన్న వాళ్ళకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇవ్వట్లేదు, ఇప్పటికైనా వెంటనే అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, అదేవిధంగా గతంలో ఏ రకంగానైతే 12 రకాల సరుకులు ఈ రేషన్ కార్డుల మీద ఇస్తున్నారో ఆ విధంగా 12 రకాల సరుకుల్ని ఉచితంగా ఇవ్వాలని, అదేవిధంగా గ్యాస్ ధర ప్రతి నెల పెంచుకుంటూ పోతూ పేదవాళ్ళు మళ్ళీ కట్టెల పైకి పోయేటట్లు చేస్తున్నారు. వెల్పూర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా నాటిన మొక్కలలో నీరు నిల్వ ఉండేందుకు గుంతలను తీయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వేసవికాలం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితాహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు నీరు నిల్వ ఉండేందుకు గుంతలను తీయడం జరుగుతుందని అన్నారు. మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించడం జరిగిందని గ్రామ సర్పంచ్ కత్తి లావణ్య ముత్తెన్న తెలిపారు. దొన్కల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. సర్పంచ్ కత్తి లావణ్య ముత్తెన్న, ఎంపీడీసీ అశోక్, ఉప సర్పంచ్ మల్లేశంలు ఎంపీడీఓతో కలిసి రిబ్బన్ కట్ చేసి కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కత్తి లావణ్య ముత్తెన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, అందులో కంటి వెలుగు ఎంతో మంచి కార్యక్రమమని మంత్రులు హరీష్ రావుకు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి,
ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని గ్రామ సర్పంచ్ కత్తి లావణ్య ముత్తెన్న తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి నరసింహం, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఉచితంగా మన కేసీఆర్ గారు కూడా వాళ్ళు శిబిరం కంటి శిబిరం పెట్టిండు కాబట్టి అందరూ కంపల్సరీ వచ్చి ఇక్కడ అటెండ్ అయి చూసుకోగలరని ఉచితంగా కంపల్సరీ రావాలి. అందరికీ కృతజ్ఞతలు. దూరం చూపు కనిపించకపోతే మనం వాళ్ళకి ఆర్డర్ పెట్టించి మనకు 5 డేస్ 10 డేస్ లోపల వాళ్ళకి అద్దాలు కూడా ఆర్డర్ పెట్టించి వెంటనే అద్దాలు వచ్చినాక వాళ్ళకి వెంటనే పిలిపించుకొని వాళ్ళకి అద్దాలు కూడా పుట్ట చెప్పడం జరుగుతుంది. ఈ దొంతల గ్రామ ప్రజలందరూ ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొని అందరూ ప్రోగ్రామ్ని బాగా సక్సెస్ చేయాలని చేరుతున్నాము. మూతబింద సమస్యలు ఉన్నట్లయితే అటువంటి వాళ్ళని ఆన్లైన్లో ఎంట్రీ చేయించుకుంటాం. తర్వాత వీళ్ళకి ఈ కంటి వెలుగు ప్రోగ్రామ్ ఎర్గట్ల మండలంలోని పలు గ్రామాలలో భారీగా కురిసిన వర్షాలతో వరి కల్లాలు తడవటం వల్ల జరిగిన నష్టాలను మండల వ్యవసాయాధికారి అబ్దుల్ మాలిక్ ఏఈఓలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా భారీ ఈదురుగాలుల వల్ల నువ్వులు, సజ్జ పంటలు, నేలకొరిగిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాథమిక అంచనాలు తయారు చేసి సుమారు 600 ఎకరాలలో పంటలు నేలకొరిగినట్లు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిపారు. పోసిన వరి ధాన్యాన్ని జాగ్రత్తగా వానలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు స్నేహ, సచిన్, రైతుబంధు మండల అధ్యక్షుడు సున్నపు అంజయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల రైతుబంధు అధ్యక్షులు, సభ్యులు, పిఎస్ చైర్మన్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడలో అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. బాన్స్వాడ మండలం తడ్కోలు కొయ్యగుట్ట గ్రామ శివారులో వడగల్ల వానకు దెబ్బతిన్న పంట పొలాలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటామని, అధైర్య పడవద్దని రైతులకు భరోసా ఇచ్చారు. నానిపోయిన వరి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నెలలో తెలంగాణలో వడగల్ల వానలు కురుస్తాయి కాబట్టి మార్చి నెలలో వడ్లు వచ్చేటట్టుగా వరి నాట్లు వేయాలని రైతులకు ఆయన తెలిపారు. నోటికొచ్చినటువంటి పంట వరి పంట భూమి పాలైంది. దీని ఇప్పుడే వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా కలిసి పంట నష్టాన్ని అంచనా వేయమని చెప్పాం. వెంటనే ప్రభుత్వానికి ప్రాథమిక రిపోర్టు పంపాలి. ఈ ప్రాథమిక రిపోర్ట్ ఆధారంగా చేసుకుని మళ్ళా డీటెయిల్ గా 2 డిపార్ట్మెంట్ కలుపుకొని సమిష్టిగా టీఎస్డబ్ల్యూసీడీసీ చైర్మన్ ఆకుల లలిత నివాసంలో స్వరూపానంద పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆకుల లలిత రాఘవేందర్ దంపతులు బుధవారం నగరంలోని కంఠేశ్వర్లో ఉన్న వారి స్వగృహానికి శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామిని ఆహ్వానించారు. వారి పిలుపు మేరకు ఇంటికి వచ్చి స్వరూపానంద స్వామీజీకి ఆకుల లలిత రాఘవేందర్ పాదపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆమె వివరించారు. కామారెడ్డి నిజామాబాద్ పరిధిలో వడగల్ల వానకి రాలిన ధాన్యాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వై టోల్ ప్లాజా వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భూపత్ రెడ్డి, కాంగ్రెస్ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శేఖర్ గౌడ్ ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో కురిసినటువంటి వడగల్ల వానకు వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దాయింది. ఇందల్వాయి, సిరికొండ, మాక్లూర్, రెంజల్, ఆర్మూర్, దర్పల్లి, నవిపేట్, మోర్తాడ్, బాల్కొండ, కమ్మర్పల్లి, భీమ్గల్, మోపాల్, నిజామాబాద్ రూరల్, డొంకేశ్వర్, డిచ్పల్లి తదితర ప్రాంతాల్లో కురిసిన వడగల్ల వాన కారణంగా ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కొన్ని చోట్ల నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టెంట్లు ఎగిరిపోయాయి. నువ్వుల పంట నేల వాలింది. నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఆయా ప్రాంతాల్లో పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అకాల వర్షాల వల్ల నష్టం వాటిల్లిన రైతాంగానికి అండగా ఉంటాం, రైతులకు భరోసా కల్పిస్తామన్న మంత్రి వేమల ప్రశాంత్ రెడ్డి. రూరల్ నియోజకవర్గంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి పర్యటన, అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యం వరి పంటల పరిశీలన. మోతాడ్ మండలం దొన్కల్ గ్రామంలో కంటి వెలుగును ప్రారంభించిన అధికారులు ప్రజాప్రతినిధులు. నందిపేటలో కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించి ఉపాధి హామీ పనులను పరిశీలించి డబ్బుల వివరాలు అడిగి తెలుసుకున్న జెడ్పీ చైర్మన్ విఠలరావు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.